నాన్న మమ్మల్ని ఆశీర్వదించండి. కష్టపడి వ్యవసాయం చేసి నిన్ను ఇంతవాణ్ణి చేసి బాగా చదివిస్తే నువ్వు ఈ పని చేస్తావా? పోరా. రే నానా ఆగరా, అన్నం తిన్రా, కొంచెం తిన్రా, కొంచెం పట్టు, కొంచెం తిన్రా. ఆను పెట్రా, పట్టు. ఏమైంది? వీడు సత్తాయిస్తున్నాడు తినుకోకుండా. ఏమైంది అన్న, ఎందుకు తినట్లేదు? ఏమన్నా కావాలనా? ఏమన్నా తీసుకురావాలనా చెప్పు. నా ఫ్రెండ్స్ అందరికి నానమ్మ తాత ఉన్నారు, నాకెందుకులే డాడీ? నీకు కూడా తాతయ్య నానమ్మ అందరూ ఉన్నారా? కాకపోతే తాతయ్య చాలా దూరంలో ఉన్నారు. నువ్వు బాగా చదువుకుని పెద్ద అయ్యాక నువ్వే మమ్మల్ని తీసుకెళ్తావు కానీ. సరేనా, తిను. హలో, ఎక్కడ్రా విజయ్? ఏంది పని మీదనా? పార్టీ అన్నావు కదరా. లేదు, నీకోసం వెయిట్ చేస్తున్నావు మామా. విక్రమ్ లేదు, నాకేం చెప్పలేదు. సరే ఓకేలే. ఏంద్రా విక్రమ్, ఏం డల్లు ఉన్నావు? లవర్ ఏమన్నా హ్యాండ్ ఇచ్చిందా? లవ్ చాలానే ఉంది, దూకేద్దాం అనుకుంటున్నా. ఇందే అది కాదరా విజయ్, వెళ్ళి చాలా రోజులు అవుతుంది. 4-5 రోజుల నుంచి కాల్స్ కూడా కలవట్లేదు. వెళ్ళేటప్పుడేమో చాలా హ్యాపీగా వెళ్ళాడు, కానీ తడబడుతూ వెళ్ళాడు. నాకేదో డౌట్గా ఉందిరా. అవునరా, వాడు హ్యాపీగా పబ్బులకి పార్టీలకి అని వచ్చేవాడు. అలాంటిది మొన్న పార్టీకి రమ్మని చెప్పి ఫోన్ చేస్తే యాడకో వెళ్ళినాడన్నారా. ఊదు ఏదో పోయారో చెప్పాడు. ఊదు ఓదివిడు అనుకుంటా. అదేరా. సరే, మనకి ఎలాగో వర్క్ లేదు కదా, మనం కూడా ఒకసారి వెళ్ళొద్దాం, మనకు తిరిగినట్లుంటుంది. సరే ప్లాన్ చేయి నువ్వు. ప్లాన్ ఏమవసరం లేదురా, మార్నింగ్ నేను రాసి వచ్చేస్తాము, నువ్వు రెడీగా ఉండు, ముగ్గురం కలిసి వెళ్దాం. సరేలే. బాబు బాబు, ఆగండి ఆగండి ఆగండి. నేను మహేష్ బాబులాగా ఉన్నాను కదా, అందంగా ఉన్నానా? అందం నేను తెలియదు కానీ మందంగా ఉన్నావరా. ఆగాక బాబు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మా ఫ్రెండు, 2 రోజుల ముందు ఇక్కడికి వచ్చాడు, చూసావా? ఇది నీ ఫ్రెండా? ఎల్లిపండి ఎల్లిపండి, ఇక్కడ ఉంటే మంచిదేదు. ఎల్లిపండి ఎల్లిపండి వెళ్ళి ఎల్లిపండి మంచిదేదు. వాళ్ళు ఇప్పుడు కూడా దొరుకురు. ఎల్లిపండి 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 ఇప్పుడు కూడా దొరుకురు వాళ్ళు. అర్థంలే కానీ, వెళ్ళే ముందు మా ఫ్రెండ్ కూడా పిలుచుకెళ్తాము, బాగా అలసిపోయాము,
ఇక్కడ ఏదైనా రూమ్ ఉంటే చూపించు. ఈ జన్మ రండి పిలుచుకెళ్ళిపోతా. ఏందో ఇంత భయంకరంగా ఉంది. రండి ఈడ పడుకోండి. ఏంట్రది? రేయ్ ఊరుకోరా. ఏమందరా? రే అక్కడ చూడరా. ఏముందరాడా? బల్బు ఉంది. పడుకోపురా. లేవన్రా. రే రారా. వద్దరు భయం వస్తుంది. ఏంది రాడా? నాకు వద్దురా స్వామి. ఏంది ఇదంతా? ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యో చిన్ని, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళావు. ఇదంతా చూస్తే ఇలా ఉంది. ఏంటమ్మా, ఎక్కడున్నావమ్మా? ఏమైంది చెప్పరేంటి? ఎందుకు ఏడుస్తున్నారు? ఈ గౌన్ ఏంటి? ఏం జరుగుతుంది చిన్ని? చిన్ని ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వైనా చెప్పు. నిన్నే చెప్పరా, అడుగుతుంది నిన్నే కదా, చెప్పరా. ఆ రోజు నీ ఫ్రెండ్ కూడా వచ్చినాడు. అప్పుడు ఎవరు బాబు మీరు? ఊరికి కొత్తవారులా ఉన్నారే? అవును సార్, నేను మా తాతయ్య గారి కోసం వచ్చాను. ఆయన పేరు రామ్మోహన్ రెడ్డి. ఈరోజు మాట్లాడింది చాలు, మీరు వెళ్ళండి. మీ తాతగారు చాలా మంచివారయ్యా. మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదా. రే నువ్వు తర్వాత ఇంటికి వచ్చేరా.
బాబూ లోపలికి రా, ఎందుకు బయట నిలబడినావే? మీ తాత రామ్మోహన్ రెడ్డి గారంటే ఊరికి చాలా అభిమానం బాబు. అమ్మా దివ్య ఉన్నావా? ఆ అన్నయ్య. రెండు టీలు తీసుకురామ్మా. సరే అన్నయ్య. మీ తాతగా చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు చూస్తే ఇప్పుడు వచ్చారు. ఊళ్ళో ఇంత శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. వారానికి ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉన్నారు. ఈ ఊర్లో దయ్యము లేక ఊరికి పట్టిన అరిష్టమో అర్థం కావడం లేదు. ఎందుకన్నా మంచిది, మీరు కూడా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి బాబు. చెప్పరా. అవునా? తోట దాకా వెళ్తున్నా, వస్తారా? పెట్టే ఈశ్వరి వెంటంటూ నడిచే
సగము తానే నాలో సగమై నువ్వు ఉండి పోరాదే ఆయుష్వరునిలా నీలో ఏకము తానే సార్ ఇది సార్ జరిగింది ఏమైందిరా రే నాకు చాలా భయంగా ఉందిరా రాత్రంతా ఇక్కడ ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ ఉంటే చచ్చిపోతాం అతను ఏమయ్యాడో ఎవరికి తెలీదు వెళ్ళిపోదాం పదరా అవును నిజమరా ఇడుంటే మనం కూడా పోయేటట్టున్నాము వెళ్దాం పదరా మీరు వెళ్ళిపోండి నేను విజయ్తోనే వస్తా లేదా అప్పటి వరకు ఇక్కడే ఉంటా ఏం జరిగినా ఇదే నా నిర్ణయం ప్రేమించిన అమ్మాయిని కాదంటున్నాయి రోజుల్లో ఒక ఫ్రెండ్ కోసం ఇంతలా ఆరాటపడుతున్నామంటే నీలాంటి ఫ్రెండ్ దొరకడమా మా అదృష్టం మామా మేము కూడా వెళ్ళాం వెళ్తే అందరం కలిసే వెళ్దాం ఇదే మా నిర్ణయం నేను అటు వెళ్ళి వెతుకుతాను మీరు ఇటు వెళ్ళి వెతకండి ఆ పొదలైనకే చూద్దాంరా అటెళ్ళి చూద్దాంరా ఏమైందిరా ఎవరి తను ఏమో నాకు తెలీదు మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి ఊళ్ళోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి ఇప్పుడెప్పుడు ఏమైంది
అయిందా? మన పని పూర్తయింది. నాకు కూడా దీంట్లో 50% షేర్ కావాలి. దాంట్లో ఏముంది తీసుకో. చాలా, ఇంకేమైనా కావాలా? మనం వచ్చిన పని అయిపోయిందన్నా. అలాగే అన్నా. ఈ తీరా అడవిలో జరుగుతున్నది, దీన్ని మనం ఎలాగైనా ఆపాలి. సరే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. Thank you.
సార్, మీరు చేసేది చాలా తప్పు సార్. ప్రజలకు తోడుండాల్సిన మీరే ప్రజల రక్తం దాతున్నారు. ఇది చాలా తప్పు సార్. తప్పేంటి? నేను డాక్టర్గా జాయిన్ అయిందే బాంబే బ్లడ్ గ్రూప్ కోసం రా. తన వాల్యూ ఎంతో తెలుసా? కొన్ని కోట్లు. ఎలా వదిలేమంటావు రా? కొన్ని కొట్టగానే హీరో అనుకున్నావురా? అడవిలో మనుషుల రక్తాన్ని తాగే మృగాలు ఉన్నారు రా. అది ఎప్పటికీ జరగదురా. ఇక్కడ దీన్ని మనం ఎలాగైనా ఆపాలి. నేను ఇవి తీసేసి వస్తా, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇంకేంటి విజయ్? ఏం లేదు విక్రమ్, నేను కూడా ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, హ్యాపీ కుమ్ముడు లైఫ్. థ్యాంక్ యూ. Like, share and subscribe.